తెలుగు దేశం పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తే ఉపేక్షించేది లేదని అనపత్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ దురాగతాలు ఏ స్థాయికి చేరిపోయాయి అన్నదానికి నేడు మహేంద్రవాడలో జరిగిన సంఘటనే ఉదాహరణ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎవరిని టచ్ చేసినా సహించేది లేదని వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. అలవాటు చాలా కాలం నుంచి ఉంది. అదేవిధంగా ఇవాళ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ పేరుతో ముగ్గు జల్లుతూ ప్రజలను వంచడంతో పాటు ఆ డబ్బుల్ని కేంకర్యం చేస్తున్న అధికారులు నాయకులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పోస్టింగ్ పెట్టడం జరిగింది. దానికి ఇవాళ మహేంద్రవాడ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక దళిత సోదరుణ్ణి పూర్వకాలంలో పంచాయతీలకు పిలిపించిన విధంగా పిలిపించి వివరణ అడిగే పరిస్థితి ఈరోజు జరిగింది ఈ గ్రామంలో. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరిని టచ్ చేయాలని ప్రయత్నం చేసినా మాడు పగిలిపోతుందని మాత్రం మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీ గ్రామంలో ఇవాళ పంచాయతీ పాలకవర్గం కొత్త పాలకవర్గం వచ్చింది. మీ గ్రామంలో జరిగిన దురాగతాలపైన దృష్టి పెట్టండి. ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి సుమారుగా 25 లక్షల రూపాయలు గ్రామంలో ఏదైతే హౌస్ ట్యాక్సెస్ కానీ అదేవిధంగా పచ్చగడ్డి పాటల్లో వచ్చిన సొమ్ము కానీ కొబ్బరి చెట్ల ఆదాయం కానీ చెరువులపైన ఆదాయం కానీ ఇతరత్ర వచ్చిన ఆదాయాల్ని దాదాపుగా 25 లక్షల రూపాయలు కైంకర్యం చేసేస్తే ఇవాడ ఒక్క వ్యక్తి కూడా నోరు మెదపరు. మరి ఇక్కడ శాసనసభ్యులు వారు ఉన్నారు. మొన్న అనపర్తిలో 3 కార్యదర్శుల మీద చర్య తీసుకున్నాం. నేను ఎక్కడ అవినీతి జరిగినా సహించను అని. మరి ఇక్కడ దాదాపుగా 6 మాసాలుగా జరుగుతూ ఉంది ఈ పంచాయతీ కార్యదర్శి ఇక్కడ 25 లక్షల రూపాయలు కైంకర్యం చేయడం, గ్రామంలో కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని ఎమ్మెల్యే గారు దాచిపెట్టి ఆ వ్యక్తి చేత ఆ కార్యదర్శిని సెలవు పెట్టించి వాళ్ళ అన్నగారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించి ఆ మొత్తం వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడమే కాకుండా దాన్ని మాఫీ చేయాలని ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? మరి ఈ కార్యదర్శి కైంకర్యం చేసిన 25 లక్షల రూపాయల్లో మన బిస్కెట్ రాణి గారికి కొన్ని బిస్కెట్లు ఉంటాయి. అందువల్ల ఈ వ్యవహారాన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి అటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఆ డబ్బును రప్పించడంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ పాలకవర్గం కృషి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మీ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలు, వ్యాపారం చేసుకునే వ్యక్తి ఇక్కడ ఒక ఫీల్డ్ అసిస్టెంటు, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ 3 రోజులు గ్రామంలో ఉంటాడు, 3 రోజులు గ్రామేతర ప్రాంతాల్లో.